హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కూకట్పల్లిలో ఏం జరగబోతోంది జనసేనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయా జనసేన చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ కూకట్పల్లిలో పర్యటించబోతున్నారా ఎస్ ట్వంటీ సెవెంత్న ఆయన పర్యటించబోతున్నారు లక్ష మందితోటి భారీ బహిరంగ సభ ఉండబోతోంది ఆ సభకి ప్రధానమంత్రి కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు ప్రధానమంత్రి మోదీ ఇక్కడ ఉండబోతున్నారు కాబట్టి తెలంగాణలో ముందు రెండు రోజులు ఆయన ఉత్తర తెలంగాణలో పర్యటిస్తారు ఒక పెద్ద రోడ్ షో ఉండబోతోంది ట్వంటీ సెవెంత్న నగర్ నుంచి కూకట్పల్లి వరకు అంటే ఆల్మోస్ట్ సగం తెలంగాణని ప్రధానమంత్రి ఆ రోజు రోడ్ షోలో కవర్ చేసేస్తున్నారు సో ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అండ్ వెరీ బిగ్ మేజర్ రోడ్ షో దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు కాబట్టి బీజేపీ జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది ఇన్ఫ్యాక్ట్ కూకట్పల్లిలో జనసేన గెలుపుని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇద్దరూ కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపించింది అండ్ ఇంకొక భావన కూడా వచ్చింది మినీ ఆంధ్రప్రదేశ్గా పిలిచే కూకట్పల్లిలో ఉన్న నాలుగున్నర లక్షల ఓటర్లలో దాదాపు లక్ష ఎనభై వేలు ఉన్న ఆంధ్ర ఓటర్లందరూ కలిసి కట్టుగా జనసేన అభ్యర్థిని అభ్యర్థికి ఓటేసి గెలిపించాలి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వివిధ మతాల వాళ్ళు సో దీనికి సంబంధించిన గ్రౌండ్ ఎక్సర్సైజ్ చాలా బలంగా జరుగుతోంది ప్రేమ్ కుమార్ గొప్ప మాటగారి కో కాకపోవచ్చు కానీ గొప్ప వ్యూహకర్త అనేది మాత్రం ఎస్టాబ్లిష్ అయింది ఈ వారం రోజుల్లో జనసేనలో కనీసం కూకటపల్లిలో పదిహేను వేల మంది నుంచి పద్దెనిమిది వేల మంది చేరటం అనేది ఒక కొత్త ఉత్సాహం జనసేన క్యాడర్స్కి ఇచ్చింది కూకట్పల్లిలో గెలుపు జనసేనకి ప్రతిష్టాత్మకం తెలుగుదేశం కలిసి వచ్చినా రాకపోయినా సరే అక్కడ గెలిచి తీరాలనే ఒక బలమైన సంకల్పం జనసేనని బీజేపీతో కలిసి చాలా పకడ్బందీగా ప్రయాణం చేయటానికి మార్గం సుగమం చేసింది జనసేనకని చాలా స్పష్టంగా చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ ఆ రోజు కూకట్పల్లిలో జరగబోయే బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు దీని మీద అన్ని పార్టీలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఒకటి భారత రాష్ట్ర సమితి వెనకటి టీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు పార్టీలకి కూడా కూకట్పల్లి చాలా ప్రతిష్టాత్మకం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావు మూడోసారి చేజిక్కించుకోవడానికి కూకట్పల్లిని ప్రయత్నిస్తారు మొదటిసారి ఆయన టీడీపీకి అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది బీఆర్ఎస్లోకి చేరటం తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపటం ఇది మూడో ఎన్నిక మాధవరం కృష్ణారావు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ చాలా బలమైన అభియోగం ఆయన మీద మోపారు డబ్బులు ఉన్నోళ్ళకి ఆయన చుట్టూ ఉన్న కోటరీకి తప్పితే ఆయన ఉపయోగపడింది లేదు కూకట్పల్లి నియోజకవర్గానికి అని కూడా ప్రేమ్ కుమార్ చాలా స్పష్టంగా అభియోగం లేవనెత్తారు రెండవది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి ప్రశ్నిస్తే భారీ మెజారిటీతో గెలుస్తున్నాయని కూడా చెప్తున్నారు కారణం ఏంటి ఇన్ఫ్యాక్ట్ కమ్మ రాజ్ రా రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్ డాక్టర్ గోపాలం విద్యాసాగర్ ఆయన అయితే స్పష్టంగా చెప్పారు బీజేపీని కానీ బీజేపీ బలపరిచే అభ్యర్థులను కానీ పార్టీలను కానీ పార్టీలకు కానీ తాము ఓటు వేసేది లేదు అని మరి ప్రధాన సామాజిక వర్గం కూకట్పల్లిలో కమ్మ సామాజిక వర్గం పద్దెనిమిది వేల నుంచి అది వెనకటి లెక్క ఇప్పుడు ఇరవై రెండు వేల మంది దాకా ఓటర్లు ఉన్నట్టు తెలిసింది వాళ్ళందరూ గుండుగుతంగా కాంగ్రెస్కు ఓటేస్తే మరి ఆ మేరకు జనసేనకి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఒకసారి కంటెస్టెంట్ అయిన ప్రేమ్ కుమార్ రెండోసారి సుహాసిని గారి కోసం నందమూరి సుహాసిని గారి కోసం ప్రచారం చేశారు దాదాపు ముప్పై ఐదు నలభై వేల ఓట్లు చేసి వేయించారు కాపు సామాజిక వర్గం నుంచి మరి దానికి మరి ప్రత్యుపకారం చేయాలి కదా తెలుగుదేశం కానీ చేస్తుందా లేదా తెలియదు ఇంతవరకు స్పష్టమైన ప్రకటన తెలుగుదేశం జారీ చేయలేదు తాము ఓటేస్తామా వెయ్యమా జనసేన అనే జనసేన అభ్యర్థికి అనే దాని మీద క్లారిటీ లేదు సో మరి ఈ క్రమంలో ఒకవేళ తెలుగుదేశం ఓటింగ్ మిస్ అయితే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ముస్లిం సామాజిక వర్గం డెబ్బై వేలు ఉంది దానికోసం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను పర్సనల్గా అప్రైజ్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ముస్లిం నాయకులు కూడా ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ప్రచారం మొదలెట్టారు ఇంటింటికి తిరుగుతున్నారు ముస్లిమ్స్ని కన్విన్స్ చేస్తున్నారు బీజేపీ అనేది డెవలప్మెంట్ ఓరియెంటెడ్ పార్టీ కేవలం మత రాజకీయాలు చేసే పార్టీగా దాన్ని చూడమాకండి అని చెప్పి డెవలప్మెంట్ పారామీటర్స్ అన్నీ కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం బీజేపీ నుంచి వచ్చిన ముస్లిం నాయకులు చేస్తున్నారు సో ఇది చాలా ప్రధానమైన డెవలప్మెంట్గా మనం చూడాలి ఇక ప్రధానమంత్రి నిర్వహించబోయే రోడ్ షో దానికి వాల్యుయేషన్ జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరు కావటం ప్రసంగించటం సో ఈ బాండేజీ ఈ ఇంప్రెషన్ చాలా బలంగా కూకట్పల్లి ఓటర్స్ మీద పడుతుంది అనేది దానికి తోడు ప్రధానమంత్రి యాత్ర పూర్తయిన తర్వాత ఎలాగూ ఈయన వారాహి యాత్ర ఉంది ఈ వారాహి యాత్రలో ఆయన తెలంగాణలోని ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు మేజర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కేవలం జనసేన పోటీ చేసే అసెంబ్లీ సెగ్మెంట్సే కాకుండా బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు సో ఇది అప్రోషియబుల్ థింగ్ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయనేది అందరూ చెప్తున్నమాట బీజేపీ అని ఇక టీడీపీ ఏంటి ఏం చేయాలనుకుంటుంది ఇంకా పదిహేను రోజులు కూడా లేదు ఎలక్షన్ ఇవాళ ఆల్రెడీ పదిహేడో తేదీ పదిహేను రోజులు కూడా ఎక్కడుంది ఇంకా తక్కువే ఉంది ఇంతవరకు టీడీపీ తన విధానాన్ని ప్రకటించలేదు జనసేన అభ్యర్థికి ఓటేయాలా వద్దా ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టు కదా బీజేపీకి ఓటేయటం అంటే తమ విధానానికి వ్యతిరేకం కదా అందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించి యాభై మూడు రోజులు జైల్లో ఉంచడానికి ప్రధానమైన కారణం ప్రధాన కారణమైన జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉండి కథ నడిపించింది బీజేపీ అగ్రనేతల ద్వయం మోదీ అమిత్ షా అని తెలుగుదేశం చాలా బలంగా నమ్ముతుంది దానికి తోటి ఈ కుట్రలో అంటే తెలుగుదేశం పార్టీ భావనలో ఇది కుట్ర చంద్రబాబు గారి అరెస్ట్ కుట్ర అనమాట ఈ కుట్రలోను కుట్ర వెనకాల బీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు సో బీఆర్ఎస్కి బీజేపీకి మనం ఓట్ వేయకూడదు మనకి ఎక్కువగా ఓట్లేసే అంటే మనకి అంటే తెలుగుదేశానికి ఎక్కువగా ఓట్లేసే ప్రధాన సామాజిక వర్గం అమ్మవారి ఓటు కూడా ఆ రెండు పార్టీలకు పడకూడదు అది కాంగ్రెస్కి గుండెగుతంగా పోవాలి అని చెప్పేసి ఒక సూత్రీకరణ అన్టోల్డ్ సూత్రీకరణ తెలుగుదేశం పార్టీ చేసుకుంది సరే తను నేరుగా చెప్తే బాగోదు కదా అందుకని కమ్మ రాజకీయ వేదిక ద్వారా చెప్పించింది ఇంకొక ఆయన ఉంటాడు వారం వారం వస్తుంటాడు తెరిచిన గుండాతో వచ్చేసి ఉత్తపలకు పలుకుతుంటా ఆయన చేత కూడా చెప్పించింది ఇన్ఫ్యాక్ట్ వారు రాస్తారు మూడు వారాల క్రితమే రాశారు రేవంత్ రెడ్డి గారి గెలుపు చంద్రబాబుకి పెద్ద రిలీఫ్ అట చంద్రబాబు గారు టవరింగ్ పర్సనాలిటీ ఏదో దురదృష్టమో అనివార్య కారణాల వల్ల ఆయన అరెస్ట్ అయ్యారు అంత మాత్రాన ఆయన వ్యక్తిత్వం ఏం తగ్గిపోదుగా ఆయన ముందు రేవంత్ రెడ్డి మరుగుచ్చు ఎలా పోలుస్తారు ఎంత రేవంత్ రెడ్డి ఈయనకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు యాడ్స్ రూపంలోనూ లేకపోతే వాళ్ళ మొత్తం ప్రచార బాధ్యతలు అప్పచెప్పేసి ఆర్థికపరమైన నిర్వహణ భారాన్నంతా ఆయన మోస్తున్నారు అని ఎంత అలా అయినప్పటికీ రేవంత్ రెడ్డి కోసం అంత చేటు చేయాల్సిన అవసరం లేదుగా కన్నుపోయినంత కాటుగా తాను నలభై ఏళ్ళుగా అభిమానిస్తూ వస్తున్న నాయకుడు చంద్రబాబు నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారితో పోల్చడం ఏంటో మరి ఆ ఉత్తప్పలకు బాధాకృష్ణ గారే చెప్పాలి వారు చెప్పట్ల సో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు లక్షల మంది సెట్లర్స్ ఈ పదమే తప్పు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు మాత్రమే వీళ్ళేమి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ నుంచి ఇటలీ నుంచో ఇక్కడికి రాలా సో వాళ్ళని సెటిలర్స్ అంటవే తప్పు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయం చేసుకున్నారని ఈయనకి మెసేజ్ల రూపంలోనూ అలాగే వివిధ గ్రూపుల ద్వారాను వారికి వర్తమానం పంపించారట సో ముప్పై ఐదు లక్షల మంది కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది తెలంగాణలో సో వారి భాషలో సెటిల్స్ ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ పార్టీయే తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఇక్కడ జెండా పీకేసింది ఆ మాట వాళ్ళు రండి వాళ్ళకి ఏంటంటే ప్రజారాజ్యం జెండా పీకేసిందని రాయాలంటే మామూలు సరదా కాదు అట అసలు రాసి రాసే ప్రజారాజ్యాన్ని ఆయన్ని ప్రజారాజ్యాన్ని నీరసపరిచేలా చేసి చివరికి దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కారకుడైన బాధాకృష్ణ గారి భాష్యం అనమాట ఇది సో అలాంటి భాష్యకారులు ఇంకో నలుగురు ఉన్నారు మీడియాలో వాళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా జనసేన మీద కుట్ర భారీ ఎత్తున జరుగుతోంది అయినా సరే దాన్ని నిలువరించి దాన్ని అధిగమించి దాన్ని ఎదుర్కొని జనసేన అభ్యర్థిని కూకట్పల్లిలో గెలిపించాలి అనే తపనతో తేటే జనసేన ఇన్ చీఫ్ ఉన్నారు